హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ మీ రాము. నేషనల్ హైవే నెంబర్ 16 మీద విజయవాడ నుంచి కరెక్ట్గా 75 కిలోమీటర్ల దూరంలో చిలకలూరిపేట అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే వచ్చే మొదటి కూడలి పేరు నర్సరావుపేట సెంటర్ అంటారు. ఆ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ హైవేలో రైట్ సైడ్, అంటే వన్ వేలో రైట్ సైడ్ ఉన్న ఫీడర్ రోడ్లోకి ఎంటర్ అయ్యి కాస్త ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది శ్రీ పద్మనాభయ్య హోటల్. చిలకలూరిపేటకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, మా నాన్నగారు 1974 ఇక్కడ మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసి మా ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. సో నా చిన్నప్పుడు విజయవాడలో ఎల్కేజీ అయిపోయిన తర్వాత యూకేజీ నుంచి ఆల్మోస్ట్ నా 80% ఆఫ్ ద ఎడ్యుకేషన్ అయితే చిలకలూరిపేటలోనే జరిగింది. పద్మనాభయ్య గారు ఇప్పుడు లేరు, కానివ్వండి, ఆయన ఉన్నంత వరకు ఆ హోటల్ని నాకు తెలిసి పద్మనాభం హోటల్ అంటూ ఉండేవారు. నా చిన్నప్పుడు నేను ఆ హోటల్కి చాలాసార్లు వెళ్ళాను. నేను బాగా చిన్నప్పుడైతే ఆయన నన్ను ఎత్తుకున్నారు కూడా. ఆయన తర్వాత తరమైన వారి పిల్లలు చిలకలూరిపేటలో ఉండే సుబ్బయ్య తోట అనే ప్లేస్లో ఉండే ఆ హోటల్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా డెవలప్ చేసి అద్భుతంగా రన్ చేస్తున్నారన్నమాట. ఈ హోటల్ ఎంతటి స్థాయి కీర్తి సంపాదించిందంటే, ఇటు తూర్పుగోదావరి నుంచి అటు తిరుపతి వరకు ఎవరు ఆ ఊరి మీదుగా ఆ హైవేలో ప్రయాణిస్తున్న ఆ హోటల్ ముందు మాత్రం తప్పకుండా ఆగి టిఫిన్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళరు. వీళ్ళ దగ్గర దొరికే అన్ని రకాలైన టిఫిన్లు చాలా బాగుంటాయి, కానీ అన్నింటిలోకి వీళ్ళకి మంచి పేరు వచ్చింది సాంబార్ ఇడ్లీ. ఇక్కడ ఒక్కసారి సాంబార్ ఇడ్లీ తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. వీరే పద్మనాభయ్య గారు. ఆహారంలో 2 రకాలు ఉంటాయి, కమ్మనైనవి, రుచికరమైనవి. రుచికరమైనవి ఏంటంటే కొత్త రుచుల కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాం, కానీ కమ్మనైనది ఏంటంటే అమ్మ చేతి కమ్మదనం అంటారే, అట్లా మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి కమ్మటి రుచి కలిగించే వీళ్ళ దగ్గర ఈ సాంబార్ ఇడ్లీ ఒక్కసారి తిన్నారంటే మాత్రం ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ వెళ్ళి తింటూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే సాంబార్ టెక్స్చర్ ఇట్ సెల్ఫ్ మనల్ని టెంప్ట్ చేస్తుంది, ఇంకా స్మెల్ అయితే చెప్పే పనే లేదు. సరే, ఒక్కసారి ప్రస్తుతం ఆ హోటల్ ప్రొపరేటర్ అయిన వాళ్ళ 2 అబ్బాయి షణ్ముఖ్తో మాట్లాడదామని తన దగ్గరికి వెళ్తే, ఆల్మోస్ట్ ఆ హోటల్లో నేను 1.5 గంటలు స్పెండ్ చేశాను, ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన ఫుల్ రష్ అన్నమాట. యాక్చువల్లీ అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళకి 2 చేతులు చాలు, 4 చేతులు ఉంటే కానీ పని జరగదు. ఈ హోటల్ ఉన్నంతసేపు కనీసం 4 సార్లు వెళ్ళినా ఆయన దొరకలేదు. నేను మధ్య మధ్యలో కస్టమర్స్ దగ్గరికి వెళ్ళటము, ఆ లోపలికి వెళ్ళి మిగతావన్నీ ఫుటేజ్ తీసుకోవడం అలా చేస్తూ వచ్చాను అన్నమాట. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, అంత రష్ ఉన్న ఆయన అంత వర్క్ చేస్తున్న ఆ మొహమ్మద్ చిరునవ్వు మాత్రం చరకకుండానే వర్క్ చేస్తున్నారు. సరే, ఈలోపు నేను కూడా టిఫిన్ కూర్చేద్దామని సింగిల్ ఇడ్లీ గార విత్ సాంబార్ తీసుకున్నాను. వాళ్ళ వేడి నీళ్ళలో కడిగిన స్పూన్లు పెట్టినా కూడా నేను వాటిని మళ్ళీ కడుక్కుంటాను, ఎందుకంటే నేను చూశాను హోటల్లో ఒకసారి ఆ కడిగేవాళ్ళు స్పూన్లు మొత్తం ఒక గుట్టలాగా పట్టుకొని ఒకసారి ముంచి తీస్తారు అంతే. అందుకోసం నేను మళ్ళీ వెళ్ళి పంప్ కింద కడుక్కుంటూ ఉంటాను అన్నమాట. ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం నేను ఇట్లా సెల్ఫీ వీడియోతో ఫుడ్ తింటూ ఉండగా తీసుకున్నాను. మొదటి స్పూన్ అలా నోట్లో పెట్టుకున్న వెంటనే కలిగిన మొట్టమొదటి ఫీలింగ్ ఆహా అనిపించటం. అలా అనిపించకుండా అక్కడ ఉన్న ఎవరికి ఉండదు, అన్లెస్ అంటిల్ వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ తినే ప్రయత్నం చేస్తే తప్ప. అక్కడ గార అండ్ ఇడ్లీ సైజు కూడా చాలా పెద్దగా ఉంటాయి, అండ్ బౌల్ నిండా సాంబార్ ఇస్తారు, అయిపోయాక కూడా ఇంకా తాగాలనిపిస్తుంది. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అక్కడ ఉన్న 1.5 గంటల్లో, అక్కడ ప్రతి 10 సర్వింగ్స్లో ఒక 5 నుంచి 6 సాంబార్ ఇడ్లీ గారే ఉంటాయి. ఆ అమ్మాయి చూడండి ఎన్ని ఇస్తుందో కాసేపట్లోనే. ఒక చిన్న గేమ్, ఈ షాట్లో ఆ అమ్మాయి ఎన్ని సాంబార్ ఇడ్లీ ప్లేట్లు ఇచ్చిందో కామెంట్ చేయండి. షణ్ముఖ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను 4-5 క్వశ్చన్స్కి ఆన్సర్ కోసం. ఆయన స్టిల్ బిజీగా ఉంటే ఈలోపు మరో కస్టమర్ దగ్గరికి వెళ్ళాను టేస్ట్ గురించి అడుగుదామని. నమస్తే అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కారంచి. ఓకే, ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారా అండి? ఇక్కడ రెగ్యులర్గా. ఇక్కడికి వస్తుండడానికి కారణం ఏంటి మేడం?
నేను ఎక్కువ బెంగళూరు వెళ్తాను ఇక్కడ నుంచి. సో వచ్చినప్పుడు నాకు అడిగితే ఈ హోటల్ బాగుండిద్ది అన్నారు. సో 4-5 ఇయర్స్ నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ దిగానంటే ఈ హోటల్కి వచ్చి తినేసి వెళ్తాను. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది మేడం? టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాంబార్ చాలా బాగుంది. అవునండి. ఓకే, మీరు రెగ్యులర్ వస్తుంటారండి హోటల్? డైలీ వస్తామండి. ఏం బాగుంటుందండి ఇక్కడ? ఇక్కడ అన్ని బాగుంటాయి. సాంబార్ ఇడ్లీయే కాదు, మిగతా ఐటమ్స్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాము. ఎక్స్ట్రా సాంబార్ చట్నీ కావాలంటే వీళ్ళ ముందే బౌల్స్లో సర్వ్ చేసి అక్కడ ఉంచుతారన్నమాట. ఈ హోటల్లో మరొక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది, అదేంటంటే ఇక్కడున్న స్టాఫ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, అదే డ్యూటీ చేస్తున్నట్టు కాకుండా అదే వాళ్ళ సొంత పనిలాగా చక్కగా నవ్వుతూ ఏమాత్రం విసుగు లేకుండా హాయిగా ఫ్రెష్గా ఈవెన్ సర్వెంట్ మేట్స్తో సహా. అది చూడండి ఆవిడ ఎంత చక్కగా నవ్వుతూ చేస్తుందో. ఈవిడే కాదు, ఈవిడ కూడా చక్కగా నీట్గా ఉన్నారు అందరూ. వీళ్ళ కిచెన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఐటెంకి ఇద్దరిద్దరు చేస్తున్నారు. పూరీల్ని ఇద్దరు చేస్తున్నారు, అట్లు ఇద్దరు చేస్తున్నారు. పెసరట్లోకి 3 ముక్కలు, మసాలా అట్లోకి కూర, ఉప్మాట్లోకి ఉప్మా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను అట్టు అంటున్నా దోశ అంటల్లా. దోశ అంటే తమిళ పదం, అట్టు అంటే తెలుగు పదం. మనం వాడకపోతుంటే పిల్లలకి అసలు దీన్ని అట్టు అంటారని కూడా తెలియదు. దోశ 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 అంటూ ఉంటారు. కన్నడలో కూడా దోశ అనుకుంటా. వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అరిటాకు వేసి కడుతున్నారు, నాకు బాగా నచ్చింది అన్నట్టు చెప్పడం మర్చిపోయా నా నెక్స్ట్ వీడియో అరిటాకు మీద. వివరాలు దాంట్లో విందురు కానీ సాంబార్ ఇడ్లీ ఏమో ఇలా ప్లాస్టిక్ బాక్సులో కడుతున్నారు. ఐ హేట్ ప్లాస్టిక్. స్టీల్ బాక్సులు తెచ్చుకోవచ్చు కదా సార్? ఇక్కడ టిఫిన్ ఎట్లా ఉంటుంది సార్? టిఫిన్ సూపర్ అండి. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు సార్ ఈ హోటల్? వీళ్ళ ఫాదర్ గారు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్. ఓకే. వాళ్ళ ఫాదర్ గారి దగ్గర ప్లేస్ ఇక్కడ మార్చారు. అది స్పెషల్ ఏంటి సార్? ఇక్కడ స్పెషల్ అంత ముందు భోజనాలు పెరుగు సాంబారు బ్రహ్మానంద టిఫిన్ సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ మినపట్టు చపాతి అన్ని వీళ్ళు చేసే ఏమైనా చాలా స్పెషల్ గా ఉంటాయి సార్. చాలా టేస్ట్ఫుల్ గా ఉంటాయి, ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. సిస్టమ్ ప్రకారం చేస్తారు అది. ఇక వీళ్ళ బిహైండ్ ద స్క్రీన్ వర్క్ ఎలా ఉంటుంది చూద్దామని వాళ్ళ పర్మిషన్తో లోపలికి వెళ్ళాను. 4 గ్రైండర్స్ అలా తిరుగుతూనే ఉన్నాయి నిర్విరామంగా. ఇక్కడ వీళ్ళు ఏదో వండుతున్నారు టిఫిన్ కి సంబంధం కానిది, అది ఏమిటి అనేది చివరిలో చెప్తా. షణ్ముఖ్ స్టిల్ బిజీగా ఉన్నారు, మరో కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. ఈ హోటల్ లో స్పెషాలిటీ ఏంటండి సార్? ఈ హోటల్ లో సాంబార్ ఇడ్లీ ఇక్కడ వెరీ వెరీ ఫేమస్ సార్ ఇక్కడ. ఓకే. దాంతో పాటు దోశ ఉంటుంది సార్, సార్ అద్భుతంగా ఉంటుంది. ఓకే. పత్తిది కూడా ఇక్కడ అద్భుతంగా ఉంటుంది సార్. ఓకే. కానీ సాంబార్ ఇడ్లీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. సాంబార్ చాలా టేస్ట్ ఉంది సార్. కొత్త సాంబార్ తాగుతున్నట్టు ఉంటుంది. చూసారా సార్, ఇక్కడ ఫ్లోటింగ్ లో బాగుంటది. ఇక్కడ హైవే, నేషనల్ హైవే ఇది. ఈ హైవే లో వచ్చిన ప్రతి ఎవరైనా కూడా ఇక్కడ ఆగి పద్మనాభయ్య గారి హోటల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళాల్సిందే. రష్ స్టిల్ అలాగే కొనసాగుతుంది. చిన్నప్పుడు మేము థియేటర్లో సినిమా కోసం వెళ్ళినప్పుడు టికెట్స్ కోసం ఇలాగే రష్లో తోసుకుంటూ ఉంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇప్పుడంటే ఆన్లైన్ రిజర్వేషన్స్ వచ్చేసినాయి, ఒకే సినిమా బోల్డ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనరేషన్కి తెలీదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా అలాగే వెయిట్ చేశాను చాలాసేపు. ఆ వెయిట్ చేసినందుకు ప్రతిఫలంగా ఆయన చివరిలో వాళ్ళ నాన్నగారి గురించి ఒక మాట చెప్పాడండి. ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ విధంగా ఫీల్ అవ్వాలి.
మీరు లోకల్ అండి? 40 కిలోమీటర్స్ అద్దంకెళ్ళి. ఓకే, ఈ హోటల్ ఏది నచ్చుతుందండి మీకు బాగా? సాంబార్ ఇడ్లీ వడ. ఓకే, రెగ్యులర్ ఇక్కడికి వస్తుంటారండి ఊరు వచ్చినప్పుడల్లా? వస్తుంటామండి. అన్ని వెరైటీలు బాగానే ఉంటాయి. అవునా అండి? అన్ని వెరైటీలు బాగానే ఉంటాయి. ఓకే, పూరి కానీ దోశ కానీ అన్ని బాగానే ఉంటాయి. ఓకే, తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇందాక నేను అన్నట్లు ఈయన రెండు చేతులకి మళ్ళీ రెండు చేతులు తోడైనాయి. ఇప్పుడు ఆయనకి తప్పకుండా టైం దొరుకుతుంది నాతో మాట్లాడటానికి. నమస్కారం షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు, మీ హోటల్ ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నాన్నగారు కాఫీ స్టాల్ నుంచి స్టార్ట్ చేశారన్న 74-75 నుంచి. ఓకే షణ్ముఖ్ గారు, మీ హోటల్లో ఈ ఇడ్లీ సాంబార్ కానీ అట్టు కానీ పూరి కానీ గారు కానీ ఇంత హై క్వాలిటీ టేస్ట్ ఉంది, రేట్లు మేము తక్కువ ఉన్నాయి, మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుందండి? కేవలం టర్న్ ఓవర్ మీద అన్న, మనకు వచ్చే బెనిఫిట్ లో ఎక్కువ టర్న్ ఓవర్ చేసుకొని ఆ ప్రాఫిట్ కూడా కస్టమర్ కొంచెం మనం ఆ బెనిఫిట్ చూపిద్దాం అని ఒక ఉద్దేశంతో చేయటం. మీరు ప్రొవైడ్ చేసే వాటర్ కూడా చాలా బాగుందండి, క్లీనెస్ట్ వాటర్ అండ్ సర్వీస్ కూడా సూపర్ ఉందండి. థ్యాంక్ యూ. మా నాన్నగారు తర్వాత అంటే అన్నయ్య గారు అన్న ఫస్ట్. ఓకే, ఆయన తర్వాత నేను ఆల్మోస్ట్ ఆల్ 2000 నుంచి ఉన్నాను, అంటే 23 ఇయర్స్ నుంచి ఇక్కడ దీంట్లో ఉన్నాను. ఓకే ఓకే, మీ హోటల్ గురించి ఇంకేమైనా చెప్తారా సార్? ఏం లేదన్నా, మా నాన్నగారు ఈ పేరు ఇచ్చేళ్ళారు. మేము ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా ఒకవేళ ఈ వర్కర్స్ ప్రాబ్లం వల్ల ఏమైనా చేయలేక ఆపేసిన ఓ 10-15 ఏళ్ళ తర్వాత దాకా కూడా ఆయన పేరు చెప్పుకునే విధంగా చేద్దామని, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్ తృప్తిగా తినేళ్ళే విధంగా చేద్దాం. నాది కానీ మా అన్నయ్య గారిది కానీ మా బావగారికి ఆకాంక్ష ఇది. ఇక్కడ ఎల్ఐ హోటల్ ఉంది, అది మా బావగారిది. ఆయన కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నారు, నేను మా అన్నయ్య గారు మా బావగారు ముగ్గురు మీద. ఇది ఎల్ఐ గారు అని ఆయన మా మామయ్య గారు, ఆయన పద్మనాభయ్య గారు అని ఆయన మా నాన్నగారు, ఇద్దరు వాళ్ళు స్వయం కృషితో పైకి వచ్చినారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇందాక నేను బిహైండ్ ద స్క్రీన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చివరి 2 నిమిషాలు చెప్తా అన్నది ఇప్పుడు సమయం వచ్చిందనమాట. వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం టైంలో సాంబార్ రైస్, కర్డ్ రైస్, బిర్యానీ 3 సర్వ్ చేస్తారు. అవి కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో తింటే కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరండి. ఆ సర్వ్ కూడా చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు. ఫస్ట్ టోకెన్ కొన్నప్పుడు చాలా ఎక్కువ అనిపించింది, కానివ్వండి వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ అండ్ ఆ టేస్ట్ నిస్సందేహంగా అది వర్తే అనిపించింది నాకు. యాక్చువల్గా బౌల్ చాలా పెద్దదండి, ఫోటోలో చిన్నగా కనిపిస్తుంది కానివ్వండి. ఇక పార్సల్ అయితే మామూలే, వీళ్ళు బ్రహ్మాండంగా పార్సల్ చేస్తున్నారు. చల్లని పదార్థాలు ప్లాస్టిక్లో పెడితే ఏం కాదు, కానివ్వండి వేడిగా ఉన్న పదార్థాలు పెడితేనే చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ మధ్య నేను చూస్తున్నాను 1-2 చోట్ల టీ కూడా ప్లాస్టిక్ బ్యాగ్లో పార్సల్ చేస్తున్నాను, మరీ దారుణం. అఫ్కోర్స్ వీళ్ళ దగ్గర కాదు, అది వేరే చోట. ఇది మధ్యాహ్నం మెను అన్నమాట. వీళ్ళ సాంబార్ టెక్స్చర్ మాత్రం అదిరిపోతుందండి, అది చూస్తుంటే నొరూరుతూ ఉంటుంది. నేను ఒక బౌల్ సాంబార్ అన్నం తిన్నాను, కడుపు నిండిపోయింది. ఇవ్వండి శ్రీ పద్మనాభయ్య హోటల్ గురించి వివరాలు. మీరు కనుక చిలకలూరిపేట వైపు రావడం తటస్థపడితే మాత్రం ఈ హోటల్లో టిఫిన్ చేయటం కానీ, మధ్యాహ్నం అయితే కనుక సాంబార్ రైస్ ఆర్ కర్డ్ రైస్ తినటం కానీ అస్సలు మిస్ అవ్వద్దు.